హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, మేము మా ఇంట్లో వాల్ పెయింటింగ్ వేసామండి. సో ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఈ వాల్ పెయింట్ ఎవరు వేశారో తెలుసా? మా వదిన వాళ్ళ అబ్బాయి వేశాడండి. తన పేరు లిఖిత్. తను డ్రాయింగ్స్ నేర్చుకుంటున్నాడనమాట, చాలా బాగా వేస్తాడు. సో తనతోనే మేము ఈ పెయింటింగ్ వేయించుకున్నాము. ఫస్ట్ అయితే ఇలా పెన్సిల్తోని అవుట్లైనింగ్ వేసుకొని తను కలర్ వేయడం స్టార్ట్ చేశాడనమాట. సో క్రెడిట్ గోస్ టు హిమ్, చాలా బాగా వేశావు లిఖిత్. ఈ వీడియో కనుక చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ లిఖిత్. చూడండి, ఇది ఒక క్లాక్ అండి. డిజైన్ చూడండి, అలా ఉంది. అండ్ ఇంకోవైపు ఏమో ఇలా, ఫస్ట్ అయితే పెన్సిల్తోనే మేము అవుట్లైనింగ్ వేసాము. తర్వాత మొత్తం బ్లాక్ పెయింటింగ్తో, ఐ మీన్ బ్లాక్ కలర్తో అవుట్లైనింగ్ వేసిన చోట అంతా కలర్ వేసాము. చూస్తున్నారు కదండి, ఇలా వేసామండి. సో ఇది కంప్లీట్ చేయడానికి అయితే మాకు 3 డేస్ పట్టింది. అంటే టైం ఉన్నప్పుడే మేము వేసుకున్నామన్నమాట కలర్. ఇలా వాల్ పెయింట్ వేసుకోవాలని చాలా రోజులుగా ఉండిందండి నాకు. కాకపోతే ఏంటంటే, మేము మా ఇంట్లో వేసుకోలేము, బికాజ్ అది రెంటెడ్ హౌస్ కాబట్టి ఓనర్స్ వాళ్ళైతే తప్పకుండా రిస్ట్రిక్షన్స్ పెడతారు. సో ఇంకా మనం అలాంటి పనులు చేయకూడదు కాబట్టి మేము మా ఇంట్లో వేసుకోలేదు. సో ఇప్పుడు అత్తే వాళ్ళ ఇంట్లో ఏంటంటే, మాకు రూమ్ ఉంది సపరేట్గా. సో మా ఓన్ రూమ్లో మేము ఇలా పెయింట్ డిజైన్ వేసుకున్నామన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తానికైతే 3rd డేకి మేము కంప్లీట్ చేసాము. అండ్ ఇది ఒకటి మిగిలిపోయింది, ఇది కూడా వేసాము. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయాక ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ అయితే స్విచ్ బోర్డ్ దగ్గర ఒక చెట్టు కొమ్మ ఎక్కుతున్నట్టుగా ఒక పాండాని వేసాము, అలాగే ఒకటి పడుకుంటున్నట్టుగా ఇంకో పాండాని వేసాము. అండ్ నెక్స్ట్ వాల్ పైన ఏంటంటే, ఇలా చెట్టుది ఒక కొమ్మ ఉన్నట్టుగా వేసామండి. అండ్ వాటిపైన 2 బర్డ్స్ ఒకదానికి ఒకటి దూరంగా చూస్తున్నట్టుగా వేసామండి. సో లెఫ్ట్ సైడ్ ఉన్న బర్డ్ ఏమో పైకి చూస్తుంది, రైట్ సైడ్ ఉన్న బర్డ్ ఏమో కిందికి వస్తూ కింద ఉన్న బర్డ్ని చూస్తున్నట్టుగా. సో అలా ప్లాన్ చేసుకొని ఈ మొక్కని పెయింట్ వేసాము. చాలా చాలా బాగుండిందండి. సో చూస్తున్నారు కదా, మీకు కనుక ఈ డిజైన్స్, మీకు ఈ వాల్ పెయింటింగ్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వాల్ క్లాక్ అండి. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది ఈ పెయింట్. ఐ మీన్ ఈ డిజైన్ నాకు నచ్చలేదు, బట్ వేసిన తర్వాత ఓకే బాగుంది అనిపించింది. ఇందులో 2 కలర్స్ యూజ్ చేసాము, వైట్ ఇంకా బ్లాక్, 2 యూజ్ అయ్యాయి ఇందులో. మిగతా వాటికైతే మొత్తం బ్లాక్తోనే వేసాము. అండ్ 3rd వన్ ఇదండి, 2 బటర్ఫ్లైస్ ఇంకా 2 బర్డ్స్ ఉన్నాయన్నమాట. అండ్ బర్డ్స్ వచ్చేసి నోట్లో వాటి ఫుడ్ పట్టుకొని ఉన్నట్టుగా, కూర్చొని ఉన్నట్టుగా ఉన్నాయండి. సో ఫైనల్గా అయితే ఈ డిజైన్స్ మేము సెలెక్ట్ చేసి రూమ్లో వేసుకోవడం జరిగింది. నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా ఇలా వేసుకోవాలనుకుంటే చాలా ఈజీ ప్రాసెస్. ముందైతే ఒక పెన్సిల్తోని, ఏమీ అవసరం లేదు, ఒక పెన్సిల్తోని కరెక్ట్ మెజర్మెంట్స్తోని మనం అవుట్లైన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక బ్లాక్ పెయింట్ ఉన్నా చాలు, మొత్తం బ్లాక్ పెయింట్తోని ఫిల్ చేసేస్తే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.